హాయ్ ఫ్రెండ్స్, మేధా స్టార్బుల్ ట్రస్ట్ వారు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ అందజేస్తున్నారు ఉన్నత చదువుల గురించి. సో వీళ్ళ యొక్క ప్రోగ్రాం వచ్చేసి మేధా సంపూర్ణ శిక్ష ప్రోగ్రాం అన్నమాట. ఇందులో ఎవరైతే 10th తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్లకు స్కాలర్షిప్స్ అనేటివి అందజేస్తారు. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో వచ్చేసి వీళ్ళు ఇచ్చినట్టు బ్రోచర్ అనేది ఇగో ఇది. సో విద్యగా ఈ అన్ని ఖర్చులు పూర్తిగా ఉచితం అని వాళ్ళు తెలియజేస్తున్నారు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 31st జనవరి 2023 అని ఉండింది. దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 16th ఏప్రిల్ 2023లో నిర్ణయించడం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఇంజనీరింగ్, మెడిసిన్, బిఎస్సీ, ఫార్సీఏ చదివే విద్యార్థులకి వాళ్ళు స్ఫూర్తి స్కాలర్షిప్ సహకారం అందిస్తారు. దీనికి ఎవరు అర్హులు అని అంటే, గవర్నమెంట్ హై స్కూల్స్ అంటే జిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి, జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి, టిఎస్ మోడల్ స్కూల్స్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో మహాత్మ జ్యోతి బుక్లే స్కూల్స్తో చదువుతున్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. సో ప్రతి స్కూల్ నుంచి వెళ్ళి పది తెలుగు మీడియంలో 10 మంది, ఇంగ్లీష్ మీడియంలో 10 మంది, టోటల్గా 20 మంది అప్లికేషన్ స్వీకరించబడుతుంది ప్రతి స్కూల్ నుంచి వెళ్ళి. సో ఇది తెలంగాణ అంతటా కూడా ప్రతి స్కూల్ విద్యార్థులు, ప్రతి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యార్థులు దీనికి అర్హులు అన్నమాట. సో ప్రతి సంవత్సరం 150 మందిని విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క ఉన్నత చదువులకి, హయ్యర్ ఎడ్యుకేషన్కి వీళ్ళు స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. ఇది 2012 నుండి ఇప్పటి వరకు 850 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారు ఈ యొక్క స్కీమ్ వల్ల. దీనికి వాళ్ళు ఏమేమి ఉంటాయంటే, స్కాలర్షిప్లో కాలేజ్ అండ్ హాస్టల్ ఫీజు చెల్లించడం, బుక్స్ మరియు స్టేషనరీ అందించడం, పాకెట్ మనీ అండ్ ట్రావెల్ ఎక్స్పెన్స్ని వీళ్ళు అందజేస్తారన్నమాట. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇట్లా ఈ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ లింక్ని మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. దీని యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంది. సో వీళ్ళ యొక్క స్కీమ్స్, స్టూడెంట్ సంబంధించి ఏమేం చేస్తారనేది వీళ్ళ ప్రోగ్రామ్స్లో ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మేధా సంపూర్ణ శిక్ష అనేది ఒకటి, మేధా నైపుణ్య నిర్మాణం అనేది ఒకటి. మనము మేధా సంపూర్ణ శిక్ష అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంత ముందుగా చెప్పినట్టుగా వాళ్ళు ఇప్పుడు 10th అవుతున్నటువంటి పిల్లలు నెక్స్ట్ ఇంటర్, డిగ్రీ, వేరే టెక్నికల్ కోర్సులో వెళ్ళాలనుకుంటారు కదా. సో వాళ్ళ యొక్క ఉన్నత చదువులకి వీళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఏ హయ్యర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారనేది ఇక్కడ వాళ్ళు వివరించబడ్డాయి. సో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఎంపీసీలో బ్యాచులర్ ఆఫ్ బీటెక్, బీఈ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మాస్టర్ ఇన్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చేసే విద్యార్థులకి, 10th తర్వాత చేసే విద్యార్థులకి వాళ్ళు స్కాలర్షిప్స్ అందజేస్తారన్నమాట ఉన్నత చదువులకి. అట్లనే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఎంబీబీఎస్, హోమియోపతి, మెడిసిన్ అండ్ సర్జరీ, సో డెంటల్ సర్జరీ, సో వెటనరీ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్, ఫిషరీ, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్సెస్, డైరీ సైన్సెస్ చేసేటటువంటి విద్యార్థులకు వీళ్ళు సహాయం అందజేస్తారు స్కాలర్షిప్. అట్లనే ఎంఈసీ స్టూడెంట్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్, బీకామ్ స్టూడెంట్స్కి వీళ్ళు స్కాలర్షిప్స్ అనేటివి అందజేస్తారన్నమాట. ఆఫ్టర్ 10th తర్వాత మీరు చదవాలనుకుంటారు కదా. సో ఆ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వీళ్ళు స్కాలర్షిప్స్ అనేటివి మీ పూర్తి స్కాలర్షిప్స్ వాళ్ళు అందజేస్తారు మీరు కంప్లీట్ అయ్యే వరకు. సో ఇది మెరిట్ స్టూడెంట్స్కి మంచి అవకాశం. ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉండి బాగా మంచిగా 90-95 తెచ్చుకున్న విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో రిజిస్టర్ అయ్యేది ఈ విధంగా రిజిస్టర్ అవుతారండి. మీరు రిజిస్టర్ చేసుకోవాలి, ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి రిజిస్టర్ నొక్కితే మీకు పాస్వర్డ్ వస్తుంది. సో అదే మొబైల్ నెంబర్ ఉన్నా పాస్వర్డ్ని నొక్కి లాగిన్ చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, తెలుగు అంటే తెలుగులో వస్తుంది. సో మనం తెలుగులో తెలుసుకోవాలనుకుంటే తెలుగులో పెట్టేసి నొక్కేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది అన్నమాట పూర్తిగా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వస్తుంది. సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ విషయం ఏంటి, దానికి సంబంధించి ఏంటిది అనేది వాళ్ళు ఇందులో పూర్తిగా వివరించబడి ఉంటుంది. ప్రతి సంవత్సరం 100కు పైగా
విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేట్ విద్య కొరకు పూర్తి స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. మరి 30 మంది విద్యార్థులకు డిప్లొమా విద్య కొరకు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్స్, తెలంగాణ మోడల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ గురుకులాలు, మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ అందజేస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మేధా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న స్కాలర్షిప్ పరీక్షకు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఉంది కదా. సో ఇది మీరు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ నొక్కితే ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది పూర్తిగా. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రావాలా. మీ పేరు, ఇంటి పేరు, మీ ఫామ్ అంతా ఫిలప్ చేయాలా. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా. వెరిఫికేషన్ జరుగుతుంది, దాని తర్వాత కంప్లీట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత దీంట్లో మీ పాఠశాల ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇదంతా నొక్కిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఒకవేళ మీరు అందులో లేదు, దాంట్లో యాడ్ చేయాలనుకుంటే ఇందులో పెట్టి సబ్మిషన్ నొక్కాలా. వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి పూర్తి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క దీంట్లో కొన్ని ఫామ్స్ అవసరం ఏంటి అంటే అవి ఇవి మన నైన్త్ క్లాస్ సంబంధించిన మార్క్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఆ మార్క్స్ డీటెయిల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అవసరం. అట్లనే వచ్చేసి మిమ్మల్ని వీళ్ళు ఇదొకటి వాళ్ళ దగ్గర ఈ ఫామ్ ఉంటుంది వెబ్సైట్లో. ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ డౌన్లోడ్ నొక్కితే ఆ డౌన్లోడ్ ఫామ్ వచ్చింది. దీన్ని పూర్తిగా నింపి ఇక్కడ ఫోటో అంటియ్యాల. ఈ ఫోటో మీద మీరు హెడ్ మాస్టర్ తోటి స్టాంప్ సిగ్నేచర్ చేపిస్తే ఈ ఫామ్ ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటారండి. సో ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలా. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్స్ అవి ఇవి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు మీరు పూర్తిగా. సో ఎగ్జామ్ పేపర్ ఎట్లుంటుంది ఏందనేది డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది వీళ్ళ ఒకటి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. దీంట్లో ఏ సబ్జెక్టులు ఏమేమి అడుగుతారు ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఓఎంఆర్ జవాబుపత్రాన్ని నింపుటకు సూచనలను ఇచ్చారు. సో ఈ పత్రాన్ని మరవరాదు లేదా నడపరాదు, మడత పెట్టదు అన్నట్టు నలపొద్దన్నమాట. వలయాలను నిండడానికి కేవలం నీలి లేదా నలుపు రంగు అంటే బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. స్కెచెస్ వాడద్దు అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్సిల్ ఉపయోగించరాదు. వలయాన్ని పూర్తిగాను మరియు సరిగ్గా నింపవాలను. జవాబుపత్రంపై ఎటువంటి కొట్టివేతలు మరియు దిద్దుబాట్లు అంగీకరించబడదు. కొట్టివేతలు ఉండదు, దిద్దుడు అనేటివి ఉండదు అన్నమాట. దీని జవాబుపత్రంపై అనవసరమైన చోట ఎటువంటి గీతలు, వ్రాతలు లేదా మార్కర్లు అంటించొద్దు. అట్లనే వచ్చేసి దీంట్లో మార్కర్లతోటి ఏమైనా కెమికల్స్ తోటి వాటిని చేరిపేయడాలు, దిద్దడాలు లాంటివి చేయకూడదు. అట్లా చేసినట్లయితే వాళ్ళు దాన్ని ఒప్పుకోరని చెప్తున్నారు. అట్లనే కేవలం ఒక్క ఓఎంఆర్ షీట్ మాత్రం ఇవ్వబడుతుంది. ఎటువంటి పొరపాట్లు జరిగిన విద్యార్థి అర్హత సాధించే అవకాశం కోల్పోవచ్చు. అందువలన అతి జాగ్రత్తగా దీన్ని నింపాలి అని చెప్తున్నారు. సో ఏది సరైన పద్ధతి నింపడం, పబ్లిక్ ఏ విధంగా చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న రాంగ్ మెథడ్స్ ఇట్లా ఇంటూలు పెట్టడం, చుక్కలు పెట్టడం, దాన్ని దిద్దడం, టిక్ చేయడం ఇలాంటివి చేయకుండా ఆ సర్కిల్ని పరిపూర్ణంగా ఫిలప్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది పూర్తిగా. మీ హాల్ టికెట్ నెంబర్ను మరియు అప్లికేషన్ నెంబరు అయితే జవాబుపత్రంలో మీ వివరాలు నింపే పద్ధతిని అర్థం చేసుకోవడానికి దిగునిచ్చిన నమూనా పత్రాన్ని పరిశీలించండి. మరియు ప్రశ్న 1 జవాబు డి, ప్రశ్న 2 జవాబు బి, ప్రశ్న 3 జవాబు ఏ, ప్రశ్న 4 జవాబు సి అయితే అవి నింపే పద్ధతిని గమనించండి. ఇక వాళ్ళు చెప్పినట్టుగా ఒకవేళ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు మీ నేమ్ రాస్తారు, ఎగ్జామ్ సెంటర్ నేమ్, ఫోన్ మొబైల్ నెంబర్ నేమ్, ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో అది, క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది, ఇన్విజిలేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది. సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సరో ఆ ఆన్సర్ తగ్గట్టుగా అక్కడ మనము టిక్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ అనేది ఎట్లా ఉందనేది సేమ్ అదే బబుల్ చేశారు ఇక్కడ. 3కి 3, 9కి 9, 2కి 2, 0కి 0, 6కి 6,
సో ఈ విధంగా చేశారనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా ఇగో ఫస్ట్ క్వశ్చన్కి డి, సెకండ్ క్వశ్చన్కి బి అని ఇట్లా ఇచ్చారు. సో ఇట్లా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రశ్న, వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్ ప్రశ్న పత్రం అనేది ఆ విధంగా వేయాల. సో పరీక్ష విధానం వచ్చేసి పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు, 2.5 నిమిషాలు, 150 నిమిషాలు ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ అనమాట యావరేజ్గా. సో ప్రతి ప్రశ్న ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో ఎంఆర్ షీట్లో మాత్రమే దిద్దాలి. ఎంఆర్ షీట్ నింపే పద్ధతి పైన ఇవ్వబడినది కాబట్టి దాని తగ్గట్టుగా నింపాలి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు ఇవ్వబడతాయి, మరియు ప్రతి తప్పుకు 1 మార్కు తగ్గించబడుతుంది. సో కట్ ఆఫ్, ఒక తప్పు కనుక చేశారంటే 1 మార్క్ తీసేస్తారట. అంటే కాన్ఫిడెంట్గా తెలిస్తేనే ఎక్కువ శాతం పెడతడం బెటర్ అన్నమాట. సో దాని తర్వాత ప్రతి ప్రశ్న కేవలం ఒకటే సరైన సమాధానాన్ని గుర్తించాలి. 1 కన్నా ఎక్కువ చేస్తే దానికి 0 మార్కులు ఇవ్వబడతాయి. ఏదైనా ప్రశ్నకు పొరపాటుగా తప్పు సమాధానం ఇచ్చినట్లయితే పెన్ మార్కు ఎరేజర్ను అభ్యర్థించి చేర్పవచ్చు. సో దీంట్లో ఏ సబ్జెక్టులు వస్తాయంటే మీకు కామన్గా అవి అన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అట్లనే యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా ఉంది 2009 ఇది. ఈ ప్రశ్న పత్రం అనేది ఒక శాంపుల్ ఇచ్చినారు. ఇది 2023 అంటే 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనం దాని ఆన్సర్ అనేది అక్కడ ఆ విధంగా చేసేసుకుంటా వెళ్ళిపోవాలి. సో ఇట్లా ఉంటుంది వాళ్ళ క్వశ్చన్. ఫర్ సపోజ్ ఇక్కడ ఇచ్చింది చూడండి పూర్తిగా వీటికి సంబంధించిన ఏమున్నాయో అక్కడ చేసేసేయాలన్నమాట. సో ఇక్కడ యూనివర్సల్ రిసిపియెంట్స్ అంటే యూనివర్సల్ గ్రహీతలు ఎవరు అని అంటే ఏబి. సో ఏబి అంటే ఏమి, 7-4 అంటే 7 ప్రశ్నకి 4th ఆబ్లిక్ నింపాలన్నమాట. సో ఇక్కడ 4-7కి 4 అని నింపేస్తే సరిపోతుంది. సో అట్లా చేసుకుంటూ వెళ్ళాలా. సో వీళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో దీని అప్లికేషన్ అవి తెలుసుకోవాలి, ఇంకా ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చినారు. సో ఈ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కానీ మీరు మెయిల్ చేసి కనుక్కోవచ్చు, లేదా ఫోన్ నెంబర్కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు. సో దీనికి నేను ఆన్లైన్లో చూసిన దాని ప్రకారం అయితే మీ 9th క్లాస్ మార్క్ షీట్ అనేది ఇంపార్టెంట్ ఉండేది. దాన్ని జేపీజీ, పిఎన్జీ, జేపీజీ ఈ ఫార్మాట్లో ఉండాలా, మినిమం మ్యాక్సిమం 500 KB ఉండాలంటే క్లారిటీ గురించి. సో వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలా. ఆధార్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అని తెలిసింది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఆ యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషను మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.